ఊహించని విధంగా జగన్ నెత్తిన పాలు పోసిన బీజేపీ. ఏపీలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెత్తిపైన బీజేపీ రాజకీయంగా పాలు పోస్తోంది. మరోసారి జగన్ అధికారంలోకి రావడానికి చేయాల్సిన దానికంటే ఎక్కువే ఆ పార్టీ చేస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుని రాజకీయంగా మాత్రం జగన్కు ప్రయోజనం కలిగించేలా ఆ పార్టీ చర్యలున్నాయి. తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లా అరకు సీటు తీసుకుని జగన్కు బంగారు పల్లెంలో ఆ సీటును బీజేపీ అప్పగిస్తోంది. బీజేపీ ప్రకటించిన 10 స్థానాలలో ఇప్పటికే టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించిన 2 స్థానాలు ఉన్నాయి. వాటిలో అనపర్తి, అరకు. అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. అక్కడ ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అరకు విషయానికి వస్తే ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి దన్నుదొర అనే వ్యక్తికి ఎంతో ముందుగానే చంద్రబాబు నాయుడు సీటు ప్రకటించారు. దన్నుదొరతో పాటు మరొకరికి పొత్తు ధర్మాన్ని చంద్రబాబు విస్మరించి టికెట్లు ప్రకటించారనే కోపంతోనే పవన్ కళ్యాణ్ కూడా 2 సీట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. దన్నుదొర బలమైన నాయకుడు. గిరిజన పోరాటాల నుంచి ఆయన నాయకుడిగా ఎదిగారు. చంద్రబాబు ఎంపిక చాలా మంచిదనే అభిప్రాయం ఉంది. గత ఎన్నికలలో అరకులో ఇండిపెండెంట్గా బరిలో దిగిన దన్నుదొర 2వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. టీడీపీ అభ్యర్థి కిడారి శ్రేవణ్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. గత ఎన్నికలలో అరకు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి చెట్టి ఫాల్గుణ గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి కిడారి శ్రేవణ్కు 19,929 ఓట్లు, దన్నుదొరకు 27,660 ఓట్లు వచ్చాయి. ఈ దఫా వైసీపీ తరఫున రేగం మత్స్యలింగం బరిలో నిలిచారు. టీడీపీ వైసీపీ మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే బీజేపీ తన అభ్యర్థిగా పంగి రాజారావును ప్రకటించడంతో ఒక్కసారిగా వైసీపీకి అనుకూల వాతావరణం ఏర్పడింది. వైసీపీ సునాయాసంగా గెలుస్తుందనే చర్చకు తెరలేచింది. మోసపోయిన దన్నుదొర మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. అప్పనంగా వైసీపీకి బీజేపీ ఒక సీటు ఇచ్చినట్లే. ఇది జగన్పై బీజేపీ పాలు పోసినట్లు కాకుండా మరేమవుతుంది?